Cristo svara. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో టెడ్డీటీవీ ప్రేక్షకులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు స్వరము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. గత వారంలో జరిగిన దైవ సందేశాన్ని విని స్పందించిన దాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మీ కొరకు ప్రత్యేకంగా మా దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు. ప్రార్థన అనంతరం బ్రదర్ రమేష్ బాబు గారు మీకు వాక్య సందేశం అందిస్తారు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ మా ప్రియపల్లవ తండ్రి నాయన, ఏసయ్య నువ్వు నాకు ఇచ్చిన సంబంధం బట్టి మీకు వందాలు ప్రభువా నాయన. ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ప్రభునాయన, క్రీస్తు స్వరాన్ని ప్రోగ్రాం ప్రభునాయన దీవించి ఆస్వాదించండి. చెప్పబోయే ప్రభునాయన రమేష్ బ్రదర్ గారిని దీవించి ఆస్వాదించండి ప్రభు. ప్రభునాయన ఆయన చెప్పబోయే వాక్యాన్ని పట్ల ప్రభునాయన ఎంతమంది అయితే వింటున్నారు ప్రభునాయన, ప్రభునాయన వాళ్ళందరిని ప్రభునాయన దీవించి ఆస్వాదించమనికి వచ్చినాం ప్రభు. ప్రభునైనా అటు కృపను చూపించమనుకోవచ్చు. యేసుక్రీస్తునామం లేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తెడ్డి ఛానల్ ద్వారా క్రీస్తు స్వరము అనే మా ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యమును మనము ధ్యానము చేసుకుందాం. నేటి వాక్య ధ్యానము నిమిత్తమై యెషయ గ్రంథము 61:7 ఒక వాక్యాన్ని చదువుతున్నాను. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఘనత నొందుదురు. పిల్లలా, ఈ ప్రవచన గ్రంథములో చెప్పబడినటువంటి ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. మీరు గమనించాలి, ఇక్కడ మీ అవమానానికి ప్రతిగా రెట్టింపుగా ఘనత నొందుదురు అని రాయబడింది. అవును, చాలాసార్లు అవమానం కలుగుతున్నప్పుడు, అవమానం పొందుతున్నప్పుడు, ఆయా సందర్భాలలో అవమానం కలిగిన ప్రతి చోట ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి మనం. ఇది ఆ అవమానం కలిగిన చోట నిజంగా మన పరిస్థితి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. ఇక్కడ అవమానానికి ప్రతిగా రెట్టింపుగా దేవుడు ఘనతనిస్తాడు అని రాయబడింది లేఖనంలో. ఈరోజు ఈ క్షణము ఈ దైవ మాటలు వింటున్నటువంటి మీతో ప్రభు చెప్తున్నాడు, మీ ప్రతి అవమానమునకు, మీ ప్రతి అవమానముకు రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మన పక్షానున్నాడు. రెట్టింపు ఘనత మనం కలిగి, లేకపోతే దేవుడిచ్చే రెట్టింపు ఘనత మనం కలిగి ఉండాలి. ఎప్పుడు చాలా సందర్భాల్లో అవమానం కలిగినప్పుడు, అవమానం పొందినప్పుడు మనసులో అనిపిస్తుంది, చీ ఏంటి ఇలాంటి పరిస్థితి కలిగింది, ఏంటి ఇలాంటి దుస్థితి నాకు కలిగింది, ఎందుకు నేను బ్రతుకు ఉండడం ఎందుకు, ఎందుకు నేను జీవించడం ఎందుకు, ఏంటి నా పరిస్థితి ఏంటి అనేటువంటి చాలాసార్లు ఇలాంటి ఆలోచన కలిగి ఉంటాం మనం. అయితే వాక్యం చెప్తుంది, అవమానము పొందిన చోట తప్పకుండా ఘనతను దేవుడిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన బిడ్డగా, ఆయన సన్నిధిలో రక్షణ బాప్టిజము తీసుకున్న బిడ్డగా, ఆయనలో దినదినము క్రైస్తవునిగా ఎదుగుతున్నటువంటి నీవు, నీ నిజ జీవితంలో అనేక సందర్భాలలో అనేక విషయాల్లో ఎన్నో మార్లు అవమానం పొందుతూ ఉంటాం, అవమానం కలుగుతూ ఉంటుంది. అవమానం పొందిన ప్రతిసారి హృదయం ఎంతో గాయపడిపోతుంది. చాలాసార్లు కుటుంబంలో కుటుంబ సభ్యులతో అవమానం, సొంత రక్త సంబంధులు బట్టి అవమానం, పని చేస్తున్న చోట అవమానం, ఉద్యోగం చేస్తున్న ఆ చోట అవమానం, ప్రయాణం చేస్తున్న చోట అవమానం. నా మాటలు మీరు బాగా గమనించాలి. ఎన్ని అవమానాలు, ఎంత చులకరదనంగా మాట్లాడతారో. అయితే వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యములో చెప్తున్న మాట ఏంటో తెలుసా, అవమానము పొందిన చోటే ఈరోజు నీవు ఘనతను పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవమానం పొందిన చోటే ఘనత కలుగుతుంది మనకు. బైబిల్లో ఓ సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. బైబిల్లో ఓ సందర్భాన్ని మేము ముందుంచాలని కోరుకుంటా ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 1 సమూయేలు గ్రంథము
పదిహేడవ అధ్యాయంలో 28వ వచనం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వము నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును, యుద్ధము చూచుటకే కదా నేను వచ్చి తిని అని. చదవబడినటువంటి లేఖన భాగనాన్ని మీరు గమనించండి. ఇదిగో ఇంచు మించుగా 40 దినములు ఉదయము సాయంత్రమున, ఒకటి కాదు రెండు కాదు 40 దినములు ఉదయము సాయంత్రమున ఫిలిస్తీయుల సైన్యములో ఉన్నటువంటి ప్రముఖుడైనటువంటి గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలను భయపెట్టుటకు, ఇశ్రాయేలు ప్రజలను భయభ్రాంతులు చేస్తూ, రెండు యుద్ధానికి రెండు యుద్ధానికి మీలో ఎవరైనా ముందుగా నాతో ఢీకొనాలి, నాతో యుద్ధం చేయాలని సవాలు విసురుతున్నాడు. ఆ యుద్ధములో ఆ యుద్ధ భూమిలో అనేక మంది శూరులు ఉన్నప్పటికీ ఇశ్రాయేలులో ఎవరూ ధైర్యం చేసిపోలేదు. సుందరుడుగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి, లేకపోతే ఆ యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి మంచి పేరు కలిగినటువంటి రాజైన సౌలు కూడా ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళలేదు. ఒకటి రెండు మూడు కాదు 40 దినాలు ఇదే పరిస్థితి, ఉదయము సాయంత్రము ఉదయము సాయంత్రము సవాలు విసురుతుంటే, ఆ సవాలు వింటున్నారు కానీ ప్రతి సవాలు ఎవరు ఇవ్వలేదు, ఎవరు ముందుకు పోలేదు. రాజ్యమంతా యుద్ధము సూచనలు చుట్టూ అలుముకున్నాయి, యుద్ధపు పరిస్థితులు అలుకున్నాయి, యుద్ధపు స్థితిగతులు ఉన్నాయి అక్కడంతా. ఆ యుద్ధము 40 దినాలుగా ఒకటే పోరాట సూచనలు కనబడుతున్నాయి అక్కడ, కానీ ఎవరు ముందుకెళ్ళి గొలియాతు యుద్ధం చేసిన వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని బిడ్డారా, నా మాట మీరు బాగా గమనించాలి. ఇక్కడ అయితే దావీదు అనేటువంటి ఒక కుర్రవాడు యుద్ధ సైన్యములో సైనికులుగా సోల్జర్స్గా ఉన్నటువంటి తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి బయలుదేరాడు. ఆహారము తీసుకొని వారి క్షేమము కనుక్కొని రావడానికి తమ తండ్రి దావీదును పంపించాడు అక్కడికి. తమ తండ్రి దావీదును పంపించి అనులు ఎలా ఉన్నారు, వారి క్షేమం ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం కనుక్కొని పూర్తి సమాచారం తీసుకొని రమ్మన్నారు. ఆహారముతో బయలుదేరాడు అనుల దగ్గరకు, ఆహారముతో అనుల దగ్గరకు బయలుదేరాడు తాను. అయితే ఆహారము వారికి అందించాడు, ఆహారం అందించి ఆ యుద్ధము జరుగుతున్న పరిస్థితులు అన్నిటిని చూస్తున్నాడు. ఆ కొరనా తెలిసిన వారందరితో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ పరిస్థితులు చూస్తూ ఆ విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూస్తూ చూపిస్తాను మీకు, ఒక మాటను జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే 17వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మీ ముందుంచాలని నేను ప్రభు పాట కోరుకుంటా ఉన్నాను. 21వ వచనం చూడండి, సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలు ఫిలిస్తీయులు యుద్ధ సమతిలో బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వారి వశము చేసి పరిగెత్తుకుని సైన్యములకు వచ్చి కుశీల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి వచ్చి పైన చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఎప్పుడు దావీదు ఆ యుద్ధములో సైన్యములోకి వెళ్ళాడో, ఆ సైన్యములో ఉన్న సహోదరులందరూ కుశీల ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు అదే సమయానికి గొల్యాతు ముందుకొచ్చాడు. గొల్యాతు గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు, పైన చెప్పబడినట్లుగా ఇదిగో మీలో ఎవరైనా శూరులు ఉంటే. ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడో తెలుసా, ఎంత భయంకరంగా అవమానిస్తున్నాడో తెలుసా, ఎంత భయంకరంగా తన మాటలు ఉన్నాయో తెలుసా. ఆలోచించండి ఒకసారి, ఈ మాటలు ఓ బాలుడు ఓ కుర్రవాడు విన్నాడు. ఈ మాటలు ఈ మాటలని వాడు మనం దూషించడం ఏంటి, జీవముగల దేవుని బిడ్డలను జీవముగల దేవుని బిడ్డలను సున్నతి లేని వాడు ఒకడేంటి మనం దూషించడం అని ఎంతో హృదయములో వేదన పడ్డాడు, బాధపడ్డాడు, కోపం వచ్చేసింది. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాటలు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో దావీదు విచారిస్తూ ఉన్నాడు, ఏంటి అసలు ఒకవేళ వాడి దగ్గర వారితో యుద్ధములకు వెళ్ళి వాడిని యుద్ధములో జయిస్తే ఏంటి బహుమతి, ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అక్కడ చెప్పారు, యుద్ధము జయించిన వారికి సౌలు గారు ఒక వాక్యం కూడా చదివి మీకు వినిపిస్తాను. ఆ వాక్యాన్ని చక్కటి మాటను మీకు వినిపిస్తాను చూడండి. 20వ వచనంలో, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచు ఆ మనుషుని చూచుతున్న చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై
వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలిగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాణ్ణి తండ్రి ఇంటి వారిని ఇస్రాయేల్లో స్వతంత్రులుగా చేయనగా దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలితుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇస్రాయేల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని వారి యొద్ద నిలిచిన వారిని అడుగుచూ వచ్చాను. పిల్లలు మీరు గమనించాలి, ఇక్కడ యుద్ధానికి వెళ్ళిన వాడు తిడుతున్నప్పుడు, తిరస్కరిస్తున్నప్పుడు, వాడు అవమానపరుస్తున్నప్పుడు, వాడు చేస్తున్న ప్రతి సందర్భాన్ని గమనించాడు. వీడేంటి ఇలా అండం ఏంటి, వీడేంటి అవమానపరచడం, వీడేంటి ఇలా మాట్లాడడం అని వాడి మీదకు యుద్ధము ప్రకటించడానికి లేక యుద్ధము చేయాలని సిద్ధపడుతున్నాడు, విషయాలన్నీ కనుక్కుంటున్నాడు. అయితే ఓ ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పడానికి ఈ సందర్భాన్ని మీకు చదివిస్తున్నాను. అలాంటి సందర్భంలో అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వారి పెద్దన్న వాడిని పిలిచి, అనగా దావీదు గారిని పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, అదే చేసిపో. ఇక్కడ చదువుతాం చూడండి, ఆ మాటలు మీరు చక్కగా గమనించండి. నీవిక్కడికి ఎందుకు వచ్చితివి, అరణ్యములో చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి, నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనేను స్వస్థంగా మాట్లాడుతున్నాడు. రే బాబు తమ్ముడు తమ్ముడితో చెప్తున్నాడు, ఎందుకు వచ్చావు, ఏం చేయడానికి వచ్చావు, ఏం పని కోసం వచ్చావో అదే చేసిపో, యుద్ధం చూడడానికి వచ్చావు కదా నువ్వు, యుద్ధంలో ఈ విషయాలు ఈ మాటలు నాకు వినబడుతున్నాయి, ఎందుకు వచ్చావు అని గట్టిగా మందలించాడు. నిజంగా తన అన్న అలా మందలించినప్పుడు దావీదు చెప్పిన ఓ మంచి మాట ఉంది అక్కడ. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితనని చెప్పి అతను యుద్ధం నుండి తిరిగి మరి ఒకరి దగ్గర ఆ ప్రకారం అడుగుగా. నా మాట మీరు బాగా గమనించాలి, ఇక్కడ అన్న దగ్గరకు సమాచారం వెళ్ళినప్పుడు అన్న స్పష్టంగా చెప్తున్నాడు, ఎందుకు వచ్చావు ఇక్కడకు, ఏం మాట్లాడడానికి వచ్చావు, ఏం చెప్తున్నావు ఇక్కడ, నువ్వు వచ్చిన పని నువ్వు చేసుకుని పో అని మాట్లాడుతున్నాడండి. నిజంగా అన్న అలా మాట్లాడుతున్నప్పుడు యుద్ధము చేయాలని, యుద్ధములోకి వెళ్ళాలని, ఎలాగైనా శత్రువు ఎదిరించాలని, శత్రువుని ఖచ్చితంగా ఎదుర్కొని దేవుని నామానికి మహిమ తేవాలని ధైర్యం కలిగి అడుగు ముందుకు వేద్దామనుకున్నప్పుడు తను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నీ బుద్ధి నాకు తెలుసు, నీ ప్రవర్తన నాకు తెలుసు, నీ విధానం నాకు తెలుసు, నీ చరిత్ర తెలుసు. ఏం చెడుతున్నాం అండి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత అవమానం కలుగుతుంది చూడండి, సొంత అన్నే అవమానపరుస్తున్నాడు ఇక్కడ. ఏం చేయడానికి వచ్చావురా, యుద్ధం చూడడానికి వచ్చావా నువ్వు, అవమానపరుస్తున్నాడు. అక్కడ అంటాడు, నేనేం మాట్లాడి తిని ఒక్క మాటే మాట్లాడాను అని ప్రక్కకి వెళ్ళిపోయాడు. మీరు గమనించాలి, యుద్ధము చేయాలని దానికి తగిన బహుమానం ఏంటి, ఇలా విచారిస్తాడు. గమనించండి మాట, దేవుని నామానికి అవమానం కలిగినప్పుడు, లేదా దేవుని బిడ్డలకు అవమానం కలిగినప్పుడు, లేదా దేవుని నామానికి ఒక శత్రువు, ఒక సున్నతి లేనివాడు అవమానపరచడు, దూషించడు సహించలేని ఈ దావీదు విచారిస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు అన్న చేత అవమానం పొందేడతాను, అన్న అతను అవమానపరిచేశాడు, అవమానం కలిగినటువంటి తాను ఆ ప్రక్కకు వెళ్ళిపోయాడు, ఆ ప్రక్క నుంచి అలా ముందుకు వెళ్ళాడు, అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ప్రక్కన సౌలు కనపడ్డాడు. సౌలుకు సమాచారం తెలిసింది, ఈ కుర్రాడు గొల్యాతును గెలుస్తాడంట, గొల్యాతుతో పోరాడతాడంట, గొల్యాతుని గెలవడానికి సిద్ధపడ్డాడంట అని అప్పుడే సమాచారం వచ్చేసింది. వెంటనే యుద్ధానికి వెళ్తావా అని అడిగినప్పుడు తప్పకుండా యుద్ధానికి వెళ్తానన్నాడు. నా మాటలు మీరు గమనించాలి, చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు చదువుకుంటారు, చాలాసార్లు ఈ వాక్యాలు చదివి వినుంటారు, చాలా సందర్భాలు చదివి వినుంటారు. అయితే నా మాటలు మీరు బాగా గమనించండి, ఆ యుద్ధానికి ప్రారంభించబడింది, యుద్ధానికి వెళ్ళిపోయాడు, యుద్ధము యెహోవాదే అని గొప్ప నినాదముతో ముందుకు బయలుదేరాడు. గమనించాలి నా మాట, అలా యుద్ధానికి బయలుదేరి ఒడిసెలు తీసుకొని ఆ రాళ్ళు వేరుకొని అలా ముందుకు వెళ్ళి చదవబడినటువంటి లేఖన ప్రకారము ముందుకు వెళ్ళి ఒక రాయిని విసిరి వాడి నెత్తి నుదుటికి తగులునట్లుగా విసిరినప్పుడు అది తగలగా వాడు బోర్ల పడ్డాడు, వాడు చనిపోయాడు, వెళ్ళి తల తెగ నరికాడు. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఇదిగో తల తెగ నరికిన తర్వాత, అనగా గొల్యాతుపై గెలిచినప్పుడు గొల్యాతు జయము పొందినప్పుడు బైబిల్లో స్పష్టంగా రాయబడింది ఒక మాట, ప్రజలందరూ ఊరిలో నుంచి అనేక మంది ప్రజలు స్త్రీలు బయలుదేరి వస్తున్నారంట, ఏమని కేకలు వేస్తున్నారో తెలుసా, ఏమని మాట్లాడుతున్నారో తెలుసా,
కొలకు వేల 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 కొలది వేల కొలది వేల కొలది శత్రువులు హతము చేసిరి అని అంటూ అదే దావీదు గురించి మాట్లాడుతూ పదివేల కొలది హతము చేసిరని దావీదుకు గట్టిగా 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 పొగడం మొదలుపెట్టారు. దావీదు పేరును ఘనంగా చెప్పడం మొదలుపెట్టారు. అనేక నోట్లు ఎవరు గొల్యాతును చంపింది అన్నప్పుడు దావీదు చంపాడంట, దావీదు చంపాడంట, దావీదు చంపాడంట, అందరికి ఆశ్చర్యం వేసింది. ఊరు ఊరంతా దేశమంతా పాకిపోయింది ఆ విషయం. నా మాట మీరు బాగా గమనించాలి. అన్న దగ్గరకు వెళ్ళినప్పుడు, అన్న సమీపించినప్పుడు, అన్న ఉన్నప్పుడు అన్న మాట్లాడింది తెలుసా, ఏం పని నీకు, ఏం చూడ్డానికి వచ్చావు, ఏం చూడ్డానికి వచ్చావు అని అతను అంటున్నాడు. కానీ దావీదు చూడ్డానికి రాలేదు, చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడడానికి కాదు, చూడడానికి కాదు, తాను మాట్లాడిన మరొక మాట, అరణ్యమున చిన్న గొర్రె మందను ఎవరి వశము చేశావు? అవును, ఎవరి వశమో చేసి వచ్చాడేమో. ఒకవేళ తాను మేపుతున్న గొర్రెలను ఎవరి వశమో చేశాడు, కానీ ఒక గొర్రెల మందను సంపాదించడానికి వచ్చాడు. ఇశ్రాయేల మందను సంపాదించడానికి, కాపాడడానికి వచ్చాడు అతను. ఆహారం తెచ్చినవాడు అన్నల క్షేమము తెలియజేయడానికి కాదు, ఆహారము తీసుకొచ్చిన వాడు విజయము తీసుకురావడానికి వెళ్ళాడు. ఆహారము తీసుకొచ్చిన వాడు విజయముతో ముందుకు ఆహ్వానించబడుతూ ఉన్నాడు. నా మాటలు మీరు గాక గమనించాలి. మన లేఖన చదువుతున్నాం, అవమానమునకు రెట్టింపు ఘనత కలుగుతుంది. అన్న నుంచి అవమానం కలిగింది, అన్న నుంచి అవమానం కలిగింది. అయితే కలిగిన అవమానం వెంటనే, కలిగిన అవమానం వెంటనే అదే చోటే గొప్ప ఘనత కలగడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. ఒకవేళ అక్కడున్న ప్రజల్లో, అక్కడున్న సైనికులు ఎవరు చంపారంట, ఎవరు చంపారంట అని ఒకవేళ అనుకుంటూ ఉంటే ఎలియాజులు అని ఉండొచ్చు. ఒకవేళ ఎలియాజులు మాట్లాడుండొచ్చు, వాడు మా తమ్ముడు, ఆమేన్, వాడు మా తమ్ముడే. ఒకప్పుడు లేదా ఒక కొన్ని క్షణాల ముందు, కొన్ని క్షణాల ముందు ఆ తమ్ముడిని అవమానపరిచాడు, ఆ తమ్ముడిని వెళ్ళిపోమన్నాడు, ఆ తమ్ముడికి అవమానం కలిగింది. అయితే అదే అన్న, అతని అన్నే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వాడు మా తమ్ముడే, ఆమేన్, వాడు మా తమ్ముడే. ఈ వాక్యం వింటున్నా ప్రేమ దేవుని బిడ్డారా, ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డారా, నా మాట మీరు బాగా గమనించాలి ఇక్కడ. నా మాట దేవుని వాక్యాన్ని గమనించాలి మీరు ఇక్కడ. ఈ మాటలు వింటున్న మీరు బాగా గమనించాలి ఇక్కడ. ఇదిగో ఎక్కడ 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 నీ జీవితంలో, నీ జీవితంలో అవమానం కలుగుతుందో, ఎవరు అవమానిస్తారో వారి నుండే ఘనత కలుగురు గాక. స్తోత్రం చెప్తున్నాను ఆమేన్. ఎక్కడ అవమానం కలుగుతుందో, ఎక్కడ అవమానం కలగడానికి అవకాశం ఉందో, ఎవరి చేత అవమానం పొందావో, ఈ మాటలు వింటున్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ ఉద్యోగ స్థలంలో, నీ కుటుంబ స్థలంలో, నీ కుటుంబ ఇంట్లో, నీ సొంత ఇంట్లో, నీ సొంత వారిలో, అయ్యో ఎలాంటి పరిస్థితులైనా ఏ అవమానం కలిగినా నీకు మరలా రెట్టింపు ఘనత కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుడు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు, రెట్టింపు ఘనత కలగబోతుంది, రెట్టింపు ఘనతతో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. ఓ చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఓ గ్రామంలో ఓ తల్లి ఉండేది, ఆమె, ఆమె భర్త, ఆమె కుమారుడు ఎంతో అన్యోన్యంగా సంతోషంగా వాళ్ళ జీవితం ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అలా కొనసాగిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక ప్రమాదంలో తమ భర్త చనిపోయాడు. తమ భర్తను కోల్పోయిన తర్వాత ఎంతో దుఃఖపడింది ఆమె, ఎంతో బాధపడింది. అయ్యో అయ్యో, ఏంటి పరిస్థితి ఇలా జరిగింది, ఏంటి నా జీవితం ఇలా జరిగిపోయిందని ఎంతో దుఃఖపడింది. కొంతకాలం తమ పుట్టింటికి వెళ్ళాలని తమ బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. తమ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ నివసిస్తుంది కొంతకాలం. ఓ 6 నెలల పాటు అక్కడ ఉన్నప్పుడు ఆ ఊరిలోకి ఓ దైవ సేవకుడు సువార్త నిమిత్తం వచ్చి దేవుడి వాక్యం బోధించడం ప్రారంభించాడు. దేవుడి వాక్యం బోధిస్తున్నప్పుడు, దేవుడి వాక్యం వింటున్నప్పుడు ఆ మాటలు విన్న ఆ తల్లి ఎంతో హృదయములు చెల్లించిపోయి దేవుడి మీద విశ్వాసం ప్రారంభించింది, దేవుడిని నమ్మడం ప్రారంభించింది, ప్రార్థన చేసుకోవడం, పూర్తి వివరాలు సేవకుని దగ్గర తీసుకొని అన్ని విషయాలు తెలుసుకొని ప్రార్థన చేసుకుంటూ బాబుకి తాను ఎంతో చక్కగా విశ్వాసంగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. అలా ఎదుగుతుండగా కొన్ని దినాలకు ఆమెకు బాప్టిజం ఇచ్చారు ఆ పాస్టర్ గారు. బాప్టిజం తీసుకుంది, మంచి క్రైస్తవురాలుగా చక్కగా పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో బాగా చక్కగా ముందుకెళ్తున్నామె. అలా చక్కగా వెళ్తూ ఉన్నప్పుడు ఓ సమయంలో ఆమె మరలా తిరిగి తమ భర్త ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ భర్త ఉండవలసిన ప్రదేశమునకు వెళ్ళి అక్కడే నివసించాలి, అక్కడే ఉండాలి,
తమ భర్తను కోల్పోయిన ఆ ప్రదేశంలో ఉండాలని ఎంతో ఆశించింది. అక్కడికి వెళ్ళి ఆ నివసిస్తున్నప్పుడు ఓ రోజు ఆమె ఇంట్లో గట్టిగా స్వరం ఎత్తి ప్రార్థన చేసుకోవడం ఆ చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. విని ఆమె దగ్గరకు వచ్చి, ఏం చేస్తున్నావమ్మా ఏంటంటే, నేను యేసు ప్రభుకు ప్రార్థన చేసుకుంటున్నాను అన్నప్పుడు ఆ అనోట ఈనోట గ్రామం అంతా తెలిసిపోయింది. వాళ్ళందరూ వచ్చి ఈ గ్రామంలోకి దేవుణ్ణి తీసుకురావడానికి లేదు, యేసు ప్రభు రావడానికి లేదు, వేరే మతం రావడానికి లేదు, నువ్వు ఒకవేళ యేసు ప్రభుని విశ్వసిస్తే ఈ గ్రామాన్ని విడిచిపెట్టేయాలి నువ్వు అని ఖండితంగా చెప్పేశారు. అలా ఖండితంగా చెప్పేశారు. ఆమె చెప్పింది, నేను నమ్మాను, నాకు ఆదరణ కలిగింది, మేలు కలిగింది, నేను తప్పకుండా ఆ యేసుని నమ్మతన్నప్పుడు ఊరంతా ఆమెను ఒక విధంగా వెలివేసినట్లుగా చూస్తున్నారు. ఇప్పుడు ఆమె జీవితం వెలివేయబడినటువంటి జీవితం. ఆమె ఒంటరిగానే తన బిడ్డ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ ఊరు గ్రామ పెద్ద కుమారుడు వివాహం జరిగింది. ఇంటింటికి వార్త పంపించారు, అందరూ భోజనానికి రావాలి, అందరూ భోంచేయాలని ఇంటింటికి వార్త పంపించారు. ఓ పండగలా జరుగుతున్న గ్రామ పెద్ద కుమారుని యొక్క వివాహం. ఆ వివాహానికి తాను తన కుమారుడు తీసుకొని వెళ్ళింది. ఇరువురు ఆ వివాహానికి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలోకి వెళ్ళి ఆ వివాహంలో కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ఆ భోజన సమయానికి వెళ్ళి ఆ విందులో పాల్గొన్నారు. ఆ విందులో పాల్గొని అక్కడ వేసిన కుర్చీలు ఆ టేబుల్స్ దగ్గర కూర్చొని భోజనాలు కూర్చున్నారు. ఆ వడ్డించే వాళ్ళు అలా వడ్డించుకుంటూ వచ్చారు. ఆకులు వేశారు, దాని స్వీట్స్ అవన్నీ వేసుకుంటూ భోజనం వడ్డిస్తూ వస్తున్నారు. ఈలోపు ఆ బాబుకు చెప్పింది, నానా కడుపు నిండా తినరా బాబు, మనము ఈ ఊర్లో వెలివేయబడ్డాము, మనకు సరిగా ఆహారము వస్తువులు దొరకడం లేదు, అందరూ అంటున్న వాళ్ళగా మనల్ని ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దయచేసి నానా నువ్వు ఏమాత్రం చక్కచక్క కడుపు నిండా తినాలి అని ఆ బిడ్డకు చెప్పింది. తాను చక్కగా అన్నం అంతా సిద్ధపరుచుకొని అన్నం అంతా అలా కలుపుకొని నోట్లో ముద్దు పెట్టుకోబోయింది. అలా పెట్టుకోబోతున్నప్పుడు ఆ గ్రామ పెద్ద చాపేశాడు, లే పైకి లే అమ్మా, నువ్వు బయటకు వెళ్ళిపో, తినడానికి లేదు ఇక్కడ అని. ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పటి వరకు వెలివేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు అవమానించింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మాత్రం ఆ భోజన శాలలో ఆ భోజన బల్ల యొద్ద మరి భయంకరమైన అవమానం కలిగింది ఆమె జీవితంలో. అంతే, ఆహారం నుంచి ఆమె అలాగ పైకి లేచి కలలో ప్రభు అయిన యేసుక్రీస్తు రెడ్డి టీవీ ప్రేక్షకులందరికీ నా వందనాలు చెల్లిస్తూ, అయితే వాయిస్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు స్వరము అనే మీ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం. ప్రార్థన అనంతరం మన వాక్య సందేశం ఇవ్వడానికి పాస్టర్ రమేష్ సందేశం విని దైవ ఆశీస్సులు పొందాలని చేసుకున్న గ్రామం కొరకు కొన్ని దినాలకు ఆ గ్రామ పెద్దకు అనారోగ్యం వచ్చింది. ఎన్నో హాస్పిటల్లు, ఎన్నో ప్రదేశాలు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయోజనం లేదు. చివరికి ఆ గ్రామ పెద్ద వచ్చి ఆ తల్లి దగ్గరకు వచ్చి, అమ్మ నా కొరకు ప్రార్థన చేయి, నేను యేసు ప్రభువును నమ్ముకుంటానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పెద్ద సమయంలో త్వరగా ముగిస్తున్నాను నేను, ఆ పెద్ద ప్రార్థన చేయించుకున్నాడు, దేవుడు అద్భుతంగా విడుదలిచ్చాడు, స్వస్థత కలిగింది. ఆ పెద్దను బట్టి ఆ గ్రామం అంతా మారిపోయింది. ఇప్పుడు ఆ తల్లి నివసించిన ఇల్లు ఒక ప్రార్థన మందిరంగా కట్టబడిపోయింది. ఆమేన్. దేవుడు మీ అవమానానికి ప్రతిగా ఘనత ఇవ్వబోతున్నాడు, రెట్టింపు ఘనత. ఇదిగో దావీది జీవితంలో మనం చూస్తున్నాం, దావీది జీవితంలో మనం గమనిస్తున్నాం. దావీది జీవితంలో చిన్నవాడిగా ఉన్నప్పుడు అన్నలకు ఆహారం ఎత్తుకోపోయినప్పుడు, అన్నను ఆహారం తీసుకుని వెళ్ళినప్పుడు అవమానం కలిగింది. అన్నతో అవమానం అయితే అవమానానికి రెట్టింపుగా అనేకులు తనను ఘనపరుచున్నట్లుగా దేవుడు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒకవేళ అవమానం పొందిన చోటున్నామో, తండ్రి నుంచి అవమానం, తల్లి నుంచి అవమానం, ఆ బిడ్డల నుంచి అవమానం, సత్య సంబంధం నుంచి అవమానం, చుట్టుపక్కల బంధువుల నుంచి అవమానం, లేకపోతే సంఘముల అవమానం, సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా అవమానం కలిగి ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా చెప్తాడు, నీకు రెట్టింపు ఘనత కలుగునుగాక. నీకు రెట్టింపు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. దావీదును ఘనపరిచిన దేవుడు, దావీదును ఘనపరిచిన దేవుడు నిన్ను నీ అవమానంలో నుంచి ఘనపరచబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తే ఈరోజు, నువ్వు నమ్మితే ఈరోజు, ఈ మాటలు వింటున్న నువ్వు యేసు క్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచి నమ్మకం కలిగి అడుగు ముందుకే ఎట్టి అవమానమైనా రెట్టింపు ఘనత నువ్వు పొందబోతున్నావు. రెట్టింపు ఘనతలోకి నువ్వు రాబోతున్నావు. ఇదిగో నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఎన్నో పరిచయలు అవమానం, ఎంతో ఘోరమైన అవమానాలు, ఎన్నో ఘోరమైన పరిస్థితులు వచ్చాయి.
అయితే నా దేవుడు ఎప్పటికప్పుడు రెట్టింపు ఘనతనిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ అవమానములను ఉంటే, అవమానం కలగబోతుంటే, అవమానం నివసిస్తుంటే, ఘనత ప్రారంభమవబోతుంది నీకు అక్కడే, అదే చోట, అదే ప్రదేశంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను నీకు, ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డారా, తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని వాక్యం చెప్తున్నా అదే మాట నేను మరొక జ్ఞాపకం చేస్తున్నాను, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపుగా నీకు ఓ ఘనత కలగబోతుంది, రెట్టింపు వస్తుంది. ఎక్కడ అవమానం పొందేవో అక్కడ ఘనపరచబోతున్నాను. ఈరోజు వాక్యాన్ని విశ్వసించు. ఈ రోజైనా విశ్వాసం ఉండు. అయ్యో ఏ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది, అవమానమే 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 అనుకోవద్దు. నీ అవమానం తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు నా దేవుడు. నీ అవమానము తొలగించబడబోతుంది, నీ అవమానము కొట్టివేయబడబోతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది, యెహోషువ గ్రంథం 5:9 ఒక మాట రాయబడింది. ఆ వాక్యం చదివి నేను ముగించేస్తాను. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అవమానము దొరికిపోబోతుంది, అవమానం వెళ్ళిపోతుంది. ఎవరు అవమాన పరిచారో, ఎవరు అవమాన పరిచారో, ఎక్కడ అవమానం కలిగిందో, సిగ్గనిపించిందో, కళ్ళ నీళ్లు పెట్టుకున్నదో, అక్కడే నా ప్రభు నిన్ను స్పష్టంగా ఘనపరచబడబోతున్నాడు. ఘనతతో నువ్వు రెట్టింపు ఘనతతో ఉండబోతున్నావు. నా ప్రియమైన దేవుని విడలారా, అవమానానికి ప్రతిగా రెట్టింపుగా దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు, అయ్యో అవమానమా, అయ్యో కష్టమా, అయ్యో అవమానముతో కుంగిపోతున్నావా, నిన్ను రెట్టింపు ఘనతో బలపరచాలని ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, చెప్పబడిన ఈ మాటల్లో నుంచి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, రెట్టింపు ఘనతో నిన్ను అలంకరించబోతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుని జీవితంలో అనేక సందర్భాల్లో, అనేక విషయాల్లో ప్రభువ అయ్యా అవమానముతో 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 అడుగులు వేయాల్సిన పరిస్థితి నాయన. అలాగైతే ఈరోజు నాయన ఈ మాటలు వింటూ చూస్తున్నటువంటి ఓ నీ బిడ్డల గురించి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఎవరైతే అవమానపరచబడ్డారో, ఎవరైతే అవమానం పొందుతున్నారో, ఏ పరిస్థితుల్లో అవమానం కలిగి జీవిస్తున్నారో, అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. యేసు నామములో రెట్టింపు ఘనత ఇచ్చినందుకే స్తోత్రాలు స్వామి, రెట్టింపు ఘనత కలుగు చేసినందుకే స్తోత్రాలు స్వామి. మీరిస్తున్న ఘనత కొరకు ప్రార్థిస్తున్నా, మీరిచ్చిన ఘనత కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యా వారి అవమానాన్ని కొట్టివేయండి, దొర్లిపోవునుగాక వారి అవమానము, దొర్లిపోవునుగాక, విడిపించబడునుగాక, వెళ్ళిపోవునుగాక ప్రతి అవమానం మీరు దీవించండి. ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డైతే ప్రార్థనలో ఏకీభవిస్తుందో వారి ప్రతి అవమానమును కొట్టివేయండి. నీ నామములో బంధిస్తున్నాను ప్రతి అవమానం, బలపరచమని, స్థిరపరచమని, నడిపించమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సాన్నిధ్యము సదాకాలము ఈ క్రీస్తు స్వరము వీక్షిస్తున్న బిడలకును, సమస్త బిడలకును తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.